సో అయితే పేపర్లు తప్పుగా రాశాయంటారు, జనం తప్పుగా 10,000 మంది వెళ్ళి ధర్నా చేశారు, అండ్ అలాగే ఎన్జీటీ కూడా కనుక్కోకుండా స్టే చేశారు. 10,000 మంది ఎవరు పోలే, 10,000 మంది పోతే అలా 99 మందికి వాళ్ళకు దానికి సంబంధించిన రోడ్డు యూజర్సే ఉంటారాడ, ఇలా పోయిందో ఒక 20 మందో 100 మందో దానికి సంబంధించిన స్పెషల్గా ఆర్గనైజ్ చేసుకొని పోయి దానికి ఏదో వేసిర్రు. ఓ రోజు జనాలందరూ ఇళ్లలో ఉంటే కూడా దాన్ని స్పెషల్గా అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి దానికి సంబంధించిన ప్రేమికులు ఎవరైతే ఉంటారో కొంతమంది ఓ 50 మంది 100 మంది జమై ఓన్లీ ప్రోగ్రామ్ కొరకే ప్రోగ్రామ్ చేసి ఓ ఫోటో దిగి మళ్ళీ దీని గురించి ఏదో ధర్నాలు అవుతున్నట్టు దానికి 4 కొవ్వొత్తులు పట్టుకొని నేనేమంటానంటే ఓకే, ఇలా కేబీఆర్ పక్కన చుట్టూ ఆ 1000 చెట్లు 15 వెళ్ళారు అక్కడికి ఎక్కడికి కేబీఆర్ పార్ గారికి ధర్నా అవుతున్నప్పుడు నేను ఆ రోజు వెళ్ళి నేరుగా వాళ్ళతో తాడోపేడ తేల్చేసుకోవచ్చు కదా బాబు, ఇది పరిస్థితి మీకోసమే చేస్తున్నావు అని చెప్పి. నేను ఏమంటానంటే ఇవాళ వాళ్ళ కొరకు చేస్తున్నావా ఇంకోళ్ళ కొరకు చేస్తున్నా, ఇవాళ ఓకే ఇవాళ నువ్వు కేబీఆర్ పార్క్ నా చెట్లు కొట్టొద్దు, రోడ్డు వైడింగ్ చేయొద్దు, అక్కడ చేయొద్దు, పోనీ ఎక్కడ చేస్తే కరెక్ట్, ఈ కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల జామ అయ్యే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ మెయిన్ ట్రంక్ రోడ్లే ఇవన్నీ, ఇవాళ రోడ్ నెంబర్ 2 కానీ రోడ్ నెంబర్ 12 కానీ రోడ్ నెంబర్ 10 కానీ రోడ్ నెంబర్ 45 కానీ ఇవన్నీ ట్రంక్ రోడ్లే, వీటిని ఇట్లా కాకుండా ఇంకో రకంగా చేయొచ్చు అనే గైడెన్స్ అని ఇవ్వచ్చు కదా. అయ్యో వాళ్ళు గైడెన్స్ ఇచ్చిపోతే అంతమంది మేయర్గా తయారవుతారు సార్, వద్దు. నేను ఏమంటానంటే ఇవాళ ఆపడం ఓకే, ఆపడం ఆపే, కానీ ఆల్టర్నేటివ్ ఉసు పెట్టాలి కదా ఆపినప్పుడు. ఇంతమంది ప్రజలకు మన సౌకర్యానికి సంబంధించిన రోడ్డు ఎక్స్పెన్షన్ మీరు ఆపిర్రు, దానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ ఉందా? ఇప్పుడైతే స్టేని మీరు పర్స్యూ చేస్తారా? తప్పకుండా, దాని స్టే దేని మీద ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అక్కడ జరిగిన వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా. బట్ యు హావ్ ద కన్విక్షన్ దట్ తప్పకుండా కట్టి తీరాలి అక్కడ. కట్టి తీరకుండా ఉంటే ఆల్టర్నేటివ్ ఏమన్నా చూపెట్టగలిగితే మన ఆల్టర్నేటివ్ పోతాను కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది, కానీ ఏ రకంగా ఆల్టర్నేటివ్ కూడా చూపెడతలేరు కదా మరి. కాబట్టి అనాలోచితంగా ఏదో చేసేసి ఇచ్చేస్తే ఇవాళ ఇంకోటి చెట్లు ఏమన్నా చంపేస్తుర్రా, చెట్లు కొట్టేస్తుర్రా, లేదు చెట్లు ఇక్కడ ఉన్న కాడ తీసి దాని అభివృద్ధిలో భాగంగా దాన్ని ఇంకో కాడ నాటుతుర్రు. ఇలా 1000 1800 చెట్లు వేరే కాడ నాటడంతో పాటు ఇంకా ప్లేస్ ఉంటే 10,000 చెట్లు పెడుతున్నాం, ఇవాళ హైదరాబాద్లో 10 కోట్ల చెట్లు పెడుతున్నాం, ఇలా 10 కోట్ల చెట్లు హెచ్ఎండి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 10 కోట్ల చెట్లు పెట్టాలి, ఇక్కడ వర్షాల కొరకు కానీ పొల్యూషన్ కానీ కాలుష్యంలో ఉండే ఈ అన్నింటిని పరిరక్షణిస్తానికి 10 కోట్ల చెట్లు పెడుతున్నాం, ఇవన్నీ వీళ్ళు చెప్తే పెడుతున్నావా? ఇప్పుడు మీరు ఈ అనౌన్స్ చేసే ముందు వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఇలా చేయబోతున్నావు అని చెప్పి వాళ్ళ బైన్ అయిన తర్వాత చేస్తుంటే బెటర్గా ఉండేదా? నేనేమంటున్నట్టే ఇవన్నీ ప్రభుత్వంలో క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాం, వాళ్ళు దాంట్లో అడుగుకున్న క్యాలెండర్ భాగం వాళ్ళకున్న క్యాలెండర్ ప్రకారం వాళ్ళు చేస్తారు అంతే. అంటే సో 2 క్యాలెండర్లలో ఇప్పుడు ఏ క్యాలెండర్ ముందుకెళ్తుంది, ముందు ముందు 2-3 సంవత్సరాల్లో మనం వేచి చూడబోతున్నాం. సో వాటర్ సమస్య మాట్లాడాం, మూసి మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. నిన్న మధ్యన మా ఫ్రెండ్ వచ్చి చెప్తుండు, మన ఒక రిపోర్టర్ ఇవాళ పక్కనే ఒకటి దాని కేబీఆర్ పక్కన ఒక కాఫీ డే ఉంది, అలా కూర్చొని డిస్కషన్ ఇట్లా కూర్చొని కాఫీ తాగుతుంటే ఒక 50 మంది అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఎంగర్చి కూర్చొని చదువుతుంటే సడన్గా ఒక అమ్మాయి వచ్చి ఇట్లా మన కేబీఆర్ పార్క్ అదైతుంది కొట్టేస్తున్నారు, మనం ఉద్యమం చేయాలి, మనం అడ్డుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్తుంటే అందరు కూర్చొని వింటున్నారు. అలా ఒక అబ్బాయి లేచి ఎందుకు అడ్డుకోవాలి, ఎందుకు ఇది చేయాలి, మరి ఇది చేయకపోతే ఏంచి రోడ్డు ఎట్లా ఖాళీగా పోతుంది, అందరికి మన యూజర్స్ కొరకే కదా, మరి ఎందుకు అడ్డుకోవాలి ఎందుకు చెప్పు అని చెప్తే ఏమంటే ఆమె వెళ్ళి కారకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడోక్కడ రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది మా కేసీఆర్ గారు ఈజీగా పోతానుకో, మేయర్ గారు ఈజీగా పోతానుకో కాదు కదా, రోడ్డు వేసేది ప్రజల కొరకే కదా. కారు వెళ్ళాలి అంతే, కారు అంటే కారు అని కాదు, కారు బస్సు సైకిల్ నడుచు అందరూ ఉంటారు కదా. అలా సైకిల్ కి మీరు చోటు లేకుండా చేస్తారు సార్? చేస్తున్నాం ఇప్పుడు, ఇప్పుడు కొత్తగా మీరైతే కేబీఆర్ పార్క్ చుట్టూ చేసే ప్లాన్ లో ఆ సైకిల్ ట్రాక్ లే పెంపొందిస్తాను, దాని చుట్టూ కూడా బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సైకిల్ ట్రాక్ కూడా ఉంది అలా ప్లాన్ లో.